హిట్ టూ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆ సినిమా చూస్తున్నప్పుడు సడన్ గా నీ ఎంట్రీ రాగానే నాకు లోపల మైండ్ లో ఉండింది ఈడికి ఏదో క్యారెక్టర్ ఉంది, చాలా పెద్ద క్యారెక్టర్ ఉంది. సారీ ఈడు అంటున్నాను ఏమంటే నాకు నీ మీద ఉన్న లీనియన్స్ అంటే నిన్ను నా తమ్ముడుగా ట్రీట్ చేస్తాను కాబట్టి మళ్ళీ మీరు ఎలా ట్రోల్ చేస్తారు వెరైటీ క్యాండిడేట్స్. సో నేనేమంటున్నానంటే నేను శైలేష్ తో కూడా అదే మాట్లాడాను. శైలేష్ ఇంటర్వ్యూ చేసినప్పుడు సుహాస్ ని పెట్టారంటే చిన్న క్యారెక్టర్ ఏదో ఉంటది ఆ డౌట్ ఉంది అందరికి నాకు ఉండింది. నేను అదే అనుకున్నాను, నువ్వు ముందే రివీల్ చేసినట్టు అనిపించింది ఇతనే అంటే. శైలేష్ చెప్పాడంటే ప్లాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలర్ ఫోటోకి ముందు కమిట్ అయిపోయిన సినిమా ఇంకా పాపం చేయాల్సి వచ్చింది అని చెప్పి ఆయన చెప్పడం మర్చిపోయాడు అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. సరే నేను పెడతాను సరేలే ఊరినే దొరికిపోతామేమో అని ఒక పోస్ట్ స్టోరీ ఏమి పెట్టా అసలు ఏమి అసలు. కానీ అదొక షాకింగ్ రివల్యూషన్. ఎందుకు అంటే ఒకటి తెలుసు ఆ రోల్ చూసేసి అనుకున్నాను ఏదో కిల్లర్ అయి ఉంటాడు, కిల్లర్ ఫ్రెండ్ అయి ఉంటాడు, సంథింగ్ ఏదో రిలేటెడ్ టు కిల్లర్ అనే నాకు డౌట్ ఉండే, లేకపోతే ఎందుకు చేస్తావు ఆ రోల్ అని అనిపించింది. ఎండింగ్ లో మళ్ళీ చూసి నాకు ఆ ఫ్యామిలీ డ్రామా పిక్చర్ ఫ్యామిలీ డ్రామా ఇంకా అది పీక్ ఆఫ్ సైకోపాత్. ఇది సెటిల్డ్ సైకోపాత్ అంటే శైలేష్ బ్రో కూడా చెప్పినప్పుడు డ్రోన్ అసలు యాక్టింగ్ చేయకూడదు, జీరో ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి అని. జీరో ఎక్స్ప్రెషన్స్ ఏంటి బ్రో, అక్కడక్కడైనా కొంచెం లైట్ అంటే ఏముంది బ్రో, అలాగే చేయాలి అది వర్కౌట్. నిజంగా వెరీ సటిల్, నో నో ఆ సటిల్ ఎక్స్ప్రెషన్స్ ఆల్సో చాలా గుండె పిండేసి భయం వేస్తుంది చూసి. ఓ ఇలాంటి మనుషులు కూడా ఉంటారో బాబోయ్ అన్న ఒక భయం.